ఉన్నప్పుడు నా తెల్లైన గ్రంథి విజయలక్ష్మి గారి 13వ సంవత్సరీకం రోజున ఫ్రీ మెడికల్ క్యాంప్ నేను కండక్ట్ చేస్తున్నాను. దానికి విచ్చేసిన పెద్దలు జీవికే రామారావు గారికి, డాక్టర్ చినమిలి సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే భీమవరం సొసైటీ తరఫున భీమవరం, పాలకొల్లు, నరసాపురం నుంచి విచ్చేసిన ఫ్రెండ్స్, గైనకాలజిస్టులు అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ క్యాంపులో ఉమెన్కి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మేము ఫ్రీగా చేస్తున్నాము. దీన్ని అందరూ ఉపయోగించుకొని ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫర్దర్గా ట్రీట్మెంట్ కానీ అనాలిసిస్ కానీ చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ పద్మావతి గారు, డాక్టర్ కోటేశ్వరరావు గారు గ్రంథి విజయలక్ష్మి గారి స్మారకాలను చక్కటి మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తారు. క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ముఖ్యంగా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కామన్గా వస్తూ ఉంటాయి. సాధారణంగా అర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొద్ది లేట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్స్ తెలుసుకోకపోవటం, టెస్ట్ చేయించుకోకపోవటం వల్ల సాధారణంగా లేట్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరు ఇటువంటి ఈ క్యాంప్ వల్ల ఎర్లీ డిటెక్షన్ చేయటం వల్ల వాళ్ళ లైఫ్ సేవ్ చేయొచ్చు. ఎర్లీ డిటెక్షన్ వల్ల టోటల్ క్యూర్, అంటే ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ సర్వైకల్ క్యాన్సర్ టోటల్ క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది చక్కటి క్యాంప్, ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని. అలాగే మరి నరసాపురం పాలకొల్లు నుంచి గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ వచ్చారు. వారు అందరూ ఎక్స్పర్టైజ్ తీసుకునే పేషెంట్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ పద్మావతి గారు వారి మాతృ మిత్రు జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అన్నది చాలా మదావహం. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. పేద ప్రజలు చాలామంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అర్హత లేని వాళ్ళంతా కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇక్కడ చేయించుకొని ఫర్దర్గా పై హాస్పిటల్కి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది నిజంగా 10 సంవత్సరం చేస్తూ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంత వేడుగ్గా చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు. గైనకాలజిస్టులు భీమవరం నుంచి, పాలకొల్లు, నరసాపురం నుంచి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ మెడికల్ క్యాంపు మా అత్తయ్య గారైన గ్రంథి విజయలక్ష్మి గారి పేరు మీద 13వ వర్ధంతి సందర్భంగా జరుపుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఇంతకుముందు జరుపుతాము. అలానే బిఫోర్ కరోనా ఎవ్రీ మంత్ కూడా క్యాంప్ కండక్ట్ చేసేవాళ్ళము. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ కొంచెం క్యాంప్ గ్యాప్ అయింది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎర్లీ క్యాన్సర్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకుంటే చాలా వరకు ఉపయోగపడి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అందరూ ఉపయోగించుకొని తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.